ఇప్పుడు సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం ఏంటి అనే విషయం మీద రకరకాల ఆర్టికల్స్ వస్తున్నాయి. వాటన్నింటిని బేరిచ్చేసి ఒకసారి చదివిన తర్వాత ఒక విషయం అర్థమైంది, అదేంటనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓకే రాజకీయాలు ఎంతవరకు చేయాలి, ఇప్పుడు ఈ రాజకీయ విమర్శలు రాజకీయ ఆరోపణలు కరెక్టా కాదా అనే విషయం పక్కన పెడితే ఈ అంశాలన్నీ కనుక ప్రస్తుతం అందరి లక్ష్యం ఒకటే, ప్రధాన లక్ష్యం కానీ లేదంటే ముఖ్యమంత్రి లక్ష్యం కానీ ఒకటే, ఏంటి అంటే కరోనాని తరిమికొట్టాలి. సో కరోనా కట్టడి వ్యూహాల మీద అన్ని పార్టీల నేతలతోనూ ఇప్పటికే మోడీ కూడా మాట్లాడుతున్నారు. అన్ని వర్గాల వారితో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. నాయకులు, క్రీడాకారులు, పత్రికా విలేకరులు అందరూ కూడా ఒక మేధోమథనం చేస్తున్నారు ఎలా దీన్ని తరిమి కొట్టాలి అనేది. అయితే ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం సీఎం జగన్ గారు ఓకే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతున్నారు. నిధులు ఎలా తీసుకురావాలి, ఎక్కడ అసలు పీపీఈ కిట్లు లేవంటున్నారు, డాక్టర్లు బయటకు వచ్చి గోల్ చేస్తున్నారు, కేసులు సంఖ్య పెరిగిపోతుంది, ఒక పక్కన ఆ ఢిల్లీ వెళ్ళొచ్చిన వాళ్ళని పట్టుకునే పనిలో ఉన్నారు, చాలామంది ఆల్మోస్ట్ దొరికారు, ఇంకా ఎక్కడైనా ఉన్నారని ట్రేస్ చేస్తారు, రకరకాల తలనొప్పులు, ఒక పక్క అందరికీ ఆహారం అందుబాటులో ఉంచాలి, రకరకాల ఒక తలనొప్పి పని కాదు. సో ఇలాగ ఆ పనుల్లో ఆయన బిజీ అయిపోయారు ఉన్నారు. ఇలాగా ఒకవైపున ఏపీలో కేసులు పెరగగానే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుంది అనే ఒక వాదనలు వినిపిస్తున్నాయి వాస్తవానికి. ఎందుకంటే మొత్తం అన్ని పార్టీలని పిలిచి మోడీ ఎలాగైతే సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు, అలాగే ఇక్కడ కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. వాస్తవానికి ఇలాంటి సమయంలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది ఒక సాంప్రదాయం కోసం మాత్రమే, అంటే ఇంత బిజీలో ఏర్పాటు చేయడం కష్టం కానీ ఒక సాంప్రదాయం కోసం. అయితే అదే టైంలో అందరి అభిప్రాయాల్ని విన్నాము అనే సంకేతాలు ప్రజలలోకి పంపించేందుకు వీలుంటుంది ప్రభుత్వానికి. సో అది ఏర్పాటు చేయలేదు. అయితే ఈ నిర్ణయం ఎప్పుడు ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుంది, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని. అయితే ప్రజాస్వామ్యంలో ఇదొక సాంప్రదాయం కూడా. వాస్తవానికి అఖిలపక్ష సమావేశం అంటూ ఏర్పాటు చేస్తే కనుక అది వైసీపీకి రాజకీయంగా కూడా చాలా లాభం కలిగేది అనేది ఇప్పుడు విశ్లేషకులు వెల్లడిస్తున్న ఒక అభిప్రాయం. ఎందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే వైసీపీకి లాభం చేకూరుద్రా బాబు అని ఒకసారి ఆలోచిస్తే కనుక అది ఎలాగంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతి పార్టీ అధ్యక్షుల్ని ఆహ్వానించాలి. అఖిలపక్షం అంటే అధికార పార్టీ అధ్యక్షతను జరుగుతుంది కాబట్టి ఎలాగూ జగన్ దానికి అధ్యక్షత వహిస్తారు కాబట్టి దానికి విపక్ష నేత హోదాలో చంద్రబాబు గారు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. తనకంటే చిన్నవాడైన జగన్ సీఎంగా ఉండగా విపక్ష నేత ఆ సమావేశానికి వచ్చే అసలు ముందు జగన్ గారి ముందు కూర్చునే అవకాశాలే చాలా తక్కువ ఉంటాయి. ఏ యనమలనో లేదంటే అచ్చెన్నాయుడునో పార్టీ తరఫున పంపిస్తారు, ఇది ఎలాగో అందరికీ తెలిసిన విషయం. అప్పుడు ఎలాగూ వైసీపీ ఈ టైంలో రాజకీయాలను పక్కన పెట్టి మేము అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనీసం పార్టీ అధ్యక్ష హోదాలో ఉన్న చంద్రబాబు ఎందుకు రాలేదు అని ఒక ప్రచారం చేసుకునే అవకాశం ఉండుండేది. ఆ అవకాశాన్ని కోల్పోయింది వైసీపీ, అంటే ఒక మంచి లాభాన్ని మిస్ అయ్యింది వైసీపీ అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదంతా ఆలోచించుకుని కూడా ఎందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదంటే ఒకవేళ చంద్రబాబు గారు రారని తెలుసు కూడా మళ్ళీ ఆయన బదనాం చేయడం ఎందుకులే అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అనేది కొంతమంది అభిప్రాయం. ఏదేమైనా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం వల్ల ఇప్పుడు చంద్రబాబు గారు సేవ్ అయిపోయారు అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు, అలాగే ఆ వైసీపీ శ్రేణులే చాలామంది సోషల్ మీడియాలో అయ్యే వీడియోలు పెడుతున్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి జగన్ పిలుచుంటే ఖచ్చితంగా రాకపోయేవాడు చంద్రబాబు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి, ప్రజల్లో ఏ విధంగా వ్యతిరేకత ప్రచారం అయ్యేది మీ మీద అనేది వాళ్లే చెబుతున్నమాట. ఓకే, ఒకవేళ మరి ఎందుకు నిర్వహించలేదు ఏంటి అనేది అది ప్రభుత్వానికి తెలియాలి. అదే టైంలో ఒకవేళ అటువంటిది పెడితే చంద్రబాబు గారు రారు అనేది కూడా పక్క ఖచ్చితంగా. ఎవరినో ఒకరిని పంపిస్తారు, అచ్చెన్నాయుడునో నిర్మల రామకృష్ణ గారిని, ఎవరో ఒకరిని సీనియర్ లేదా నిమ్మల రామారాయణ ఎవరినో వాళ్ళు పంపిస్తారు. సో ఇప్పుడున్న పరిస్థితులు అదే, ఒక ఛాన్స్ మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అని కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం వల్ల చంద్రబాబు గారు సేవ్ అయ్యారు అనేది కొంతమంది. మరి దాన్ని ఇంకా ఎవరు ఎలా అర్థం చేసుకోవాలనేది చేసుకోవాలంటే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.